హలో ఎవరీవన్ వెల్కమ్ టు కేటిపి తెలుగు మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు ఉంటారు అంటారు మన బ్యాంకింగ్ వ్యవస్థ కూడా అలాగే తయారైంది దొంగ ప్రాజెక్ట్ రిపోర్ట్లు సమర్పించి వేల కోట్లు దండుకోవటం ఇప్పుడు రివాజుగా మారింది దేవన్ హౌసింగ్ వీడియోకాన్ కార్వి చెప్పుకుంటూ పోతే చాలా స్కాములే ఉన్నాయి అసలు ఏమిటి వీటి కదా ఓసారి చూద్దాం బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేస్తున్న కొందరు బోర్డు తిప్పేసి దేశంలోనే దర్జాగా తిరుగుతున్న మరికొందరు డిహెచ్ఎఫ్ఎల్ స్కామ్ తో బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు బట్టబయలు బ్యాంకులను 34,615 కోట్లకు ముంచిన ప్రమోటర్లు దేశంలో రోజుకు ఆర్థిక సంస్థ బోర్డు తిప్పేస్తుంది బ్యాంకులను ఇన్వెస్టర్లను నట్టేట ముంచి సంస్థ ప్రమోటర్లు చీకుచింత లేకుండా కూర్చున్నారు 17 బ్యాంకులను ముగ్గురు వ్యాపారవేత్తలు మోసం చేసిందే దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిహెచ్ఎఫ్ఎల్ స్కామ్ ఏకంగా 34,615 కోట్లకు మోసం చేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది సంస్థ మాజీ సీఎండి కపిల్ వాధావన్ డైరెక్టర్ ధీరజ్ వాధావన్ సుధాకర్ శెట్టిపై సిబిఐ కేసు నమోదు చేసింది ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది यूनियन बैंक ऑफ इंडिया नेतृत्व में कंसार्टियम नुंची फिर्यादुलु अंदुकोनी सीबीआई रंगम लोकी दिगिंदे मध्य 42,871 తర్వాత రుణాల చెల్లింపు నిలిపివేత సీబీఐ దాడుల్లో కీలక పత్రాలు స్వాధీనం 2010 నుంచి 2018 మధ్యలో బ్యాంకుల నుంచి దాదాపు 42,871 కోట్ల వరకు రుణాలు తీసుకొని దుర్వినియోగం చేసినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కొంతకాలం షెడ్యూల్ ప్రకారం రుణాలు చెల్లించిన డిహెచ్ఎఫ్ఎల్ 2019 మే నెల నుంచి రుణాలను తిరిగి చెల్లించడాన్ని నిలిపివేసింది 12 చోట్ల సిబిఐ జరిపిన దాడుల్లో ఇందుకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనమయ్యాయి केपीएमजी संस्थतो प्रत्येक ऑडिट 2019 लुकआउट नोटिस डायरेक्टर्ल खातालकु निधुल मल्लिंपु संस्थ तरपुन रिटेल रुणालु निरर्थक आस्तुलुगा कंपनी खातालु डीएचएफएल मोसालु 2019 जनवरी नुंची वेलुगुलोकि रावटं मोदलैंदि ई संस्थ निधुलु मल्लिस्तोंदंटू प्रसार माध्यमाल्लो वार्तलु वच्चायि डीएचएफएल पै प्रत्येक ऑडिट निर्वहिंचालंटू केपीएमजी संस्थनु 2019 फिब्रवरी 1న బ్యాంకులు నియమించాయి రుణాలు అడ్వాన్స్లు పొందిన తర్వాత డీఎచ్ఎఫ్ఎల్ కు చెందిన సంస్థలు వ్యక్తులు డైరెక్టర్ల ఖాతాలకు నిధుల మల్లింపు జరిగింది డీఎచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు 29,100 కోట్ల మేర పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది ఇందులో చాలా వరకు లావాదేవీలు భూములు ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ ఖాతా పుస్తకాల పరిశీలనలో తేలింది ప్రాజెక్ట్ ఫైనాన్స్ కింద 14,000 కోట్లు ఇచ్చినట్లు చూపారు ఇందుకోసం 181,664 మందికి రిటైల్ రుణాలు ఇచ్చినట్టు తప్పుడు రికార్డులు సృష్టించారు హౌసింగ్ ఫైనాన్స్ పై ఒత్తిడి తగ్గిస్తున్నట్లు నటిస్తూ బ్యాంకులను నిండా ముంచారు సంచలనం సృష్టించిన కార్వి స్కామ్ డిమాట్ ఖాతాల్లో సెక్యూరిటీల తాకట్టు బ్యాంకుల నుంచి 2,300 కోట్ల రుణం నిధులను కార్వీలోని ఇతర సంస్థలకు మల్లింపు సంస్థ అధినేత పార్దసారది అరెస్ట్ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కార్వి సంస్థ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనమైంది కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సంస్థ తన ఖాతాదారుల డిమాట్ అకౌంట్లలోని సెక్యూరిటీలను ఖాతాదారుల అనుమతి లేకుండా వాడేసుకుంది హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఇండస్ ఇండ్ యాక్సిస్ బ్యాంకుల నుంచి కార్వి సంస్థ 2,300 కోట్ల రూపాయలు రుణం పొందింది మొత్తం 95,000 మంది డిమాట్ ఖాతాలను తాకట్టు పెట్టి బ్యాంక్ రుణాలు పొందినట్లు తర్వాత సెబీ గుర్తించింది దాంతో 86,000 మంది ఖాతాలను రికవరీ చేసింది
విషయం తెలుసుకున్న ఇన్వెస్టర్లు కార్వీ పై వ్యక్తిగతంగా కేసులు పెట్టారు. దాంతో కార్వీ చైర్మన్ పార్దసారధిని గతేడాది ఆగస్టులో అరెస్ట్ చేశారు. సెబీ ఈడి సహా పలు సంస్థలు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇంకా జైల్లోనే ఉండగా ఆయనతో పాటు అరెస్ట్ అయిన సంస్థ సీఎఫ్ఓ చీఫ్ ఆడిటర్ బెయిల్ పొందారు. 90% సొమ్ము సెటిల్మెంట్ జరిగిన కేసులు మాత్రం ఒక కొలిక్కి రాలేదు. బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు. ఐసీఐసీఐ చైర్మన్ చందా కొచ్చర్ పాత్ర. రుణాల మంజూరులో క్విట్ ప్రోకో జరిగినట్లు నిర్ధారణ. చందా భర్త దీపక్ కొచ్చర్ అరెస్ట్. దేశాన్ని కుదిపేసిన మరో బ్యాంకింగ్ స్కామ్ కు వీడియోకాన్ గ్రూప్ తో లింక్ ఉంది. అప్పటి ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ చందా కొచ్చర్ కు ఇందులో భాగస్వామ్యం ఉందని తెలియటంతో ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చందా పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఆమె బెయిల్ పొందారు. ఆమె భర్త దీపక్ అందులో ప్రధాన నిందితుడు. 2009 నుంచి 2011 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్ గ్రూప్ తో పాటు దాని అనుబంధ సంస్థలకు 1875 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. వీడియోకాన్ గ్రూప్ వేణుగోపాల్ దున్ అనే పారిశ్రామికవేత్త నిర్వహణలో ఉంది. చందా కొచ్చర్ భర్త దీపక్ కు న్యూ పవర్ అనే సంస్థ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణంలో వేణుగోపాల్ దూత్ 64 కోట్ల రూపాయలను న్యూ పవర్ సంస్థకు రుణంగా ఇచ్చారని సిబిఐ గుర్తించడంతో అందులో ఉన్న క్విట్ ప్రోకో బయటపడింది. అసలు స్కామ్ వెల్లడైంది. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో ప్రపంచానికి తెలిసిందే. చందా కొచ్చర్ చర్యల కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపుగా దివాలా తీసే దుస్థితికి చేరింది. వందల స్కాములు బయటకు వస్తున్న మోదీ సర్కారు మౌనం. అరెస్టులతో సరిపెట్టడమే మార్గమా? మితిమీరిన రుణాలతో ప్రైవేట్ బ్యాంకులకు సైతం నష్టాలు. నిధులు అందుబాటులో లేక ఒత్తిడిలో బ్యాంకింగ్ వ్యవస్థ. సాధారణ ఇన్వెస్టర్లకు సైతం ఇబ్బందులు. అధికారానికి వచ్చిన 8 ఏళ్లలో అక్కడొక కేసు ఇక్కడొక కేసు మినహా మోదీ ప్రభుత్వం స్థూలంగా చేసింది శూన్యమనే చెప్పాలి. కేసు చివరిదాకా వచ్చిన తర్వాతే అరెస్టుల పర్వం మొదలవుతోంది. కార్వీ ఓడాఫోన్ కేసుల్లో జరిగింది అదే. పైగా స్కామ్స్టర్స్ ను కాపాడేందుకు బడా రాజకీయ నాయకులు గుట్టు చప్పుడు కాకుండా రంగంలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకులు సైతం తప్పుడు నిర్ణయాలతో దివాలా తీస్తున్నాయని గత దశాబ్దపు చరిత్ర చెబుతోంది. నిధులు అందుబాటులో లేకపోవటంతో బ్యాంకుల దైనందిన కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకులపై నమ్మకం పోవటంతో సాధారణ ఇన్వెస్టర్లు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. జనం డబ్బులు, జనం నుంచి వచ్చిన నిధులు కింగ్ ఫిషర్ నుంచి డిహెచ్ఎఫ్ఎల్ వరకు చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకింగ్ రంగంపైన, దాన్ని నడిపించే కేంద్ర ఆర్థిక శాఖ పైన ఉంది. లేని పక్షంలో ఏడాదికి 10 బడా స్కాములు జరుగుతూనే ఉంటాయి. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.